ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదల ఆసుపత్రి, ప్రజల ఆరోగ్యాలను కాపాడే ఆసుపత్రి, కానీ తీసుకోకుండా వైద్య సేవలు అందజేయాల్సిన ఆసుపత్రి, రోగుల సేవలో నిమగ్నమవ్వాల్సిన సిబ్బంది. ఇది చెప్పడానికి వినడానికి బాగుంది, ఆచరణలో భిన్నంగా అనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు ఎలా ఉన్నాయి, ఆసుపత్రికి వచ్చే రోగులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం. మీరు చూస్తున్న ఈ ఆసుపత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా సాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి, పేద రోగులకు వైద్య సేవలు అందించే ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారుతుంది. రోగులను తీసుకెళ్లే స్ట్రెచర్లు ఉన్నా వాటిని రోగుల వద్దకు తీసుకొచ్చే సిబ్బంది కరువయ్యారు. సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు. దీంతో రోగులను చేతులతో ఆసుపత్రిలోకి తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. వృద్ధుడైన భర్త తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడంటూ ఆసుపత్రిలోకి తీసుకురావాలంటే స్ట్రెచర్ కావాలంటూ ఊరు వృద్ధురాలు ఆసుపత్రి సిబ్బంది ముందు వేడుకుంది. సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో వేదన వ్యక్తం చేసింది. వృద్ధురాలి వేదన చూసిన చుట్టుపక్కల వారిలో ఒకరు మానవ దృక్పథంతో వృద్ధుణ్ణి చేతుల్లోకి ఎత్తుకొని ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆ వృద్ధురాలు ఏమంటుందో ఒకసారి వినండి. జాయిన్ చేసాం, చూసారు ఇప్పుడు వరకు బాగానే తీసుకెళ్తున్నారు. మరి వాళ్ళు తీసుకెళ్ళన్నారు హాస్పిటల్ చూసావా, తీసుకెళ్ళరంట. మేమంట ఆటో గడికి తీసుకెళ్ళాలంట. మళ్ళీ ఇక్కడికి ఇక్కడ చూడు బాబు, ఎట్టుందో పరిస్థితి, ఏం చేయమంటాం, మోసుకెళ్తున్నాడు నా కొడుకు. అయితే వాటిలో గోపిలోకి తీసుకెళ్ళి ఎందుకు తీసుకొచ్చామంటున్నాడు. అబ్బాయి ఎవరు లోపలికి తీసుకెళ్ళిపోయారు కాబా, ఇక్కడ ఇక్కడ పెట్టారు ఎందుకు హైదరాబాద్లోకి తీసుకెళ్ళకుండా గోపిలోకి అంటున్నారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళమన్నారు, వాళ్ళు తీసుకెళ్ళమంటున్నారు. ఇక ఇప్పుడు తీసుకొచ్చాం, ఏం చేయమంటారు.